కొంజర కొంజర బండి జోడెట్లా బండి కట్టకు కట్టకు బండి కాడెట్లా బండి కొంజర కొంజర బండి జోడెట్లా బండి బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య కట్టకు కట్టకు బండి కాడెట్లా బండి కొంజర కొంజర బండి జోడెట్లా బండి మలుపులు కాడా ముచ్చటలాడిన కాడా మూల మలుపుల కాడా ముచ్చటలాడిన కాడా సర్ది తిన్న కాడా సుత్తు నెల్లిన కాడా బండి ఆపర పిలగో రామునయ్యా నేనొస్తర పిలగో రామునయ్యా బండి ఆపర పిలగో రామునయ్యా నేనొస్తర పిలగో రామునయ్యా కట్టకు కట్టకు బండి కాడెట్లా బండి గుంజర గుంజర బండి జోడెట్లా బండి బొమ్మలు దిద్దిందాక పొట్టు పెట్టిందాక బొమ్మలు దిద్దిందాక పొట్టు పెట్టిందాక బొమ్మలు దిద్దిందాక చీర కట్టిందాక పూలు పెట్టిందాక బండి ఆపర పిలగో రామునయ్య నేనొస్తర పిలగో రామునయ్య బండి ఆపర పిలగో రామునయ్య నేనొస్తర పిలక రామునయ్య బండి ఆపర పిలగో రామునయ్య నేనొస్తర పిలగో రామునయ్య బండి ఆగర పిలగో జానకీరావు స్పాంటేనియస్ గా పాడమన్నా లిరిక్స్ కూడా పెట్టుకోలేదు, చాలా బాగా పాడేశావు. మార్కులు ఎలా పడతాయో చూద్దాము. జడ్జెస్ మీ మార్క్స్ రికార్డ్ చేయండి. స్టార్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. ఆడియన్స్ ఇప్పుడు మీ మార్క్స్ రికార్డ్ చేయండి. థ్యాంక్ యూ ఆడియన్స్. జానకీరావు పాడిన ఈ ఛాలెంజ్ సాంగ్ కి జడ్జెస్ ఎలా స్పందించారో చూద్దాం. మను గారు ఇచ్చిన మార్క్స్ 9 out of 10. అడగగానే ఆ పాటని చాలా చక్కగా తను పాడాడు. ఆల్రెడీ తను ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు ఆ పాటని, చాలా బాగా పాడావు. అశోక్ తేజ గారు ఎన్ని మార్కులు ఇచ్చారో చూద్దాము. 9 out of 10. సార్ మీ కమెంట్స్. చాలా తీసుకోవడం అనేది నాకు బాగా నచ్చింది, బాగా పాడాడు. చంద్రబోస్ గారు ఇచ్చిన మార్క్స్. 10 out of 10. జానకీరావు ఎలాంటి కృత్రిమత్వానికి తావివ్వకుండా జానపద శైలిలోని సహజత్వాన్ని పూర్తిగా ప్రతిబింపించడంలో సఫలీకృతుడయ్యాడు. తనకి 10 మార్కులు ఇవ్వడం నాకు చాలా సబబుగా అనిపించింది. గోరెట్టి వెంకన్న గారు ఎన్ని మార్కులు ఇచ్చారో చూద్దాం. జానకీరావు ఇంతకుముందు జానకీరావుకు మార్కులు రానికి ప్రధాన కంటే స్వాతి, ఇది నల్గొండ జిల్లాలో బాగా పాపులర్ పాట. ఈ కట్టక కట్టక బండి చాలా పాటలు వచ్చిన ట్యూన్లో ఆ యాస పలకడం ఆయన ముంగల్నే స్వాతి హై రేంజ్లో పాడేసింది. పాడిన తర్వాత మళ్ళీ జానకీరావు మెప్పించడం చిన్న విషయం కాదు, నేను మెప్పియడం అనుకున్నా. ఆయన చాలా బాగా పాడినాడు. ఉత్తరాంధ్ర యాసకు దీనికి తేడా ఉంటుంది. అయినా పాటను దాంట్లో జీవించినట్టు పాడినాడు. కానీ 10 మార్కులు. థ్యాంక్ యూ సార్. జానకీరావు మరి టోటల్గా జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ ఎంత చూద్దాము. 60 to 57, 95%. ఆడియన్స్ కూడా ఇదే ప్రకారంగా స్పందించినట్టయితే నీకు చాలా హై పర్సంటేజ్ వస్తుంది. మరి చూద్దాము ఆడియన్స్ ఎన్ని మార్కులు ఇచ్చారు. 40 to 39, 98%. జానకీరావు వాళ్ళు ఇంకో 2 అడుగులు ముందుకెళ్ళారు, 98% ఇచ్చేశారు. ఇప్పుడు టోటల్ పర్సంటేజ్ ఎంతో చూద్దాము. 96%. కంగ్రాచులేషన్స్ జానకీరావు. ఛాలెంజ్ సాంగ్ లో నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక పార్టిసిపెంట్ కి ఇంత ఎక్కువ మార్కులు రావటం. స్వాతి, నువ్వు పాడినప్పుడు నీ పాటకు వచ్చిన మార్క్స్ కన్నా ఎక్కువే సంపాదించాడు జానకీరావు ఛాలెంజ్ సాంగ్ కి, నువ్వేమనుకుంటున్నావు?
దుమ్ము లేపాడు డెఫినెట్గా. అయితే నేను అక్కడ పాడేటప్పుడు నేను చూసుకోలేను కదా నన్ను, నేను ఇప్పుడు చూసినా అనమాట. తను పాడుతుంటే నేను కూడా ఇలా పాడానేమో అనిపించింది నాకు కూడా. ఓకే,